119. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 106వ ప్రశ్న. శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశమవుతుంది? శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశమవుతుంది? ఆప్షన్ 3 2 సార్లు. 107వ ప్రశ్న స్క్రీన్ పై ఉంది, పెద్దగా ఉంది, కొంచెం చదవండి. శాసనసభ కాలపరిమితికి సంబంధించి సరైన వాక్యం. రాష్ట్ర శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు. శాసనసభ కాలపరిమితి కన్నా ముందే గవర్నర్ రద్దు చేయొచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ కాలపరిమితి 1 సంవత్సర కాలానికి పార్లమెంట్ పెంచొచ్చు. ఇందులో సరైన వాక్యం ఏది? ఎన్ని వాక్యాలు సరైన ఉన్నాయి? ఆప్షన్ 1 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కరెక్టే. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 108వ ప్రశ్న. శాసనమండలి సభ్యుడిని ఏ విధంగా వ్యవహరిస్తారు? లైక్ చేయలేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. చాలా తక్కువ లైకులు ఉన్నాయి, ఒకసారి లైక్ చేయండి వీడియోని. శాసనమండలి సభ్యుడిని ఏ విధంగా వ్యవహరిస్తారు? ఎమ్మెల్సీ. 109వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో సగటున గల ఓటర్ల సంఖ్య ఎంత? తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో సగటున గల ఓటర్ల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 1.7 లక్షలు. 110వ ప్రశ్న. శాసనసభ్యుడు పోటీ చేయడానికి కావలసిన కనీస వయసు ఎంత? శాసనసభ సభ్యుడు పోటీ చేయడానికి కావలసిన కనీసపు వయసు ఎంత? ఆప్షన్ 2 25 సంవత్సరాలు. 111వ ప్రశ్న, 111 క్వశ్చన్. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంది? సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంది? రెండు మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వం. రెండు మూడు పార్టీలు కలిపి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. 112వ ప్రశ్న. శాసనసభ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు ఎవరు? శాసనసభ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. వెరీ గుడ్. ఆప్షన్ 1 స్పీకర్. 113వ ప్రశ్న. తెలంగాణ శాసనసభలో షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన సభ్యుల సంఖ్య. తెలంగాణ శాసనసభలో ఎస్టీలకు కేటాయించిన సభ్యుల సంఖ్య. పన్నెండు మంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 114వ ప్రశ్న. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఎవరు ఆమోదించాలి? తెలంగాణ రాష్ట్రంలో ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఎవరు ఆమోదించాలి? వెరీ గుడ్.
శాసనసభ, శాసన మండలి, గవర్నర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 115వ ప్రశ్న. తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్లు కలిగిన వర్గాలు. తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్లు కలిగిన వర్గాలు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు కలిగి ఉంటాయి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి.